హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడండి దాని ప్రోసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలాగా ఉసిరికాయల్ని ఒక పావు కేజీ తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుని లోపలున్న సీడ్ని తీసేద్దామండి ఇలాగ మనకి సారల్లాగా కనబడుతున్నాయి కదండీ అలాగ గీతల్లాగా కనిపించే చోట ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుందండి అలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని లోపలున్న సీడ్స్ని తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలాగే మొత్తం అన్నీ కూడాను రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి ఇలాగా రెడీ చేసేసుకున్నాక వీటిని ఇంకా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కలాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి వన్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి ఇవి ఇలాగా కొంచెం వేగిపోయాక ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలండి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మిర్చి అనేది వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడాను వేగినంత వరకును వేయించుకోవాలండి ఇలాగా వేగిపోయాక ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడాను తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని ఇంకొంచెం ఆయిల్ అనేది ఉంది కదండి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మొక్క అనేది మనకి కొంచెం మెత్తబడినంత వరకును మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ మగ్గించుకోవాలండి ఇప్పుడు మనకి మొక్క అనేది మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను ఇందులోనే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకోవాలండి ఇవిలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఉసిరికాయ ముక్కలు అవి కూడాను ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడాను మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అనేది మరి మెత్తగా కాకుండా మన రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలాగా మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఉసిరిగాయలు మగ్గించుకున్నాను కదండి అదే కలాయి పెట్టుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం సేపు వేగినంత వరకు వేయించుకోవాలండి ఆవాలు కొంచెం మనకి చెట్టపట్లు ఆడాక ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి తుంచుకున్నవి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడాను కొంచెం వేగినంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను ఇంగు వేసుకోవాలండి ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలి ఇంకా మనకి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామండి తాలింపు అనేది చల్లారిపోయాక ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చడి అదంతా కూడాను ఇందులోనే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి ఇప్పుడు ఇదిలాగా పిండేసుకున్నాక మొత్తం అంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇంకా ఇలా కలిపేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్